नमस्ते नेनु सतीश मुख्यमंत्री चंद्रबाबू विशाख पर्यटन नेपथ्यంలో ऋषिकొండ ప్యాలెస్ ను సందర్శించడం ఇక గత ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం చేపట్టారు అనేటువంటి దానిపైన ఆయన చేసినటువంటి విమర్శలకు కౌంటర్ గా ఈ రోజున సాక్షి పత్రికలో రాసినటువంటి కథనం కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మార్తా ఉంది ఏదైతే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికంటే ముందే ఐదారు ఏళ్ల క్రితం అమరావతిలో నిర్మించినటువంటి తాత్కాలిక భవనాలు ఇవన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా అంటూ కూడా సాక్షి పత్రికలో ప్రచురించినటువంటి కథనం మరి ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనం విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్స్నగర్ గారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ముఖ్యంగా చంద్రబాబు గారు ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించారు ఇంకా ఆయన కొన్ని విమర్శలు చేశారు కానీ దానికి జవాబుగానో సమాధానంగానో మరి ఈ రోజున సాక్షిలో రాసినటువంటి ఆ కథనాన్ని చూసి దానిపైన ఏం చెప్తారు అంటే ప్రభుత్వ భవనాలు మేము ఋషికొండలో కట్టాము మరి మీరు తాత్కాలిక భవనాలు కట్టారు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి చెప్తున్నారు సరే సాక్షి రాతల గురించి మీరు ఒక డిస్కషన్ పెట్టి దాని గురించి మాట్లాడండి అంటేనే నాకు ముందర నవ్వు వచ్చింది మీరు ఇంత గమనించారో లేదో సరే ఫైన్ మాట్లాడదాం ఏంటది ప్రభుత్వ భవనాలు మేము కట్టాం ప్రభుత్వ భవనాలను కన్ఫర్మ్ చేశారా చేశారా 600 కోట్లు ప్రభుత్వ భవనం అదని చేశారా అంటే వాళ్ళు చెప్పింది లేదండి ఇది కాదు ఫస్ట్ ఏమో మేము అక్కడ పరిపాలనా రాజధాని కడుతున్నాం అని చెప్పారు తర్వాత లేదు ఇది ముఖ్యమంత్రి నివాసం కోసం కడుతున్నాం అని చెప్పారు తర్వాత అసలు ఏమీ సంబంధం లేదు టూరిజం వాళ్ళు కట్టుకుంటున్నారని చెప్పారు అసలు తర్వాత అసలు ఏమీ చెప్పట్లేదు సో దే డోంట్ హావ్ ఎ క్లారిటీ ఆన్ దట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి భవనాల గురించి మాట్లాడుతున్నారో అంటే ఇప్పుడు చదువురాని వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడి వాళ్ళ మాటల్ని మనం విశ్లేషించాలంటే చాలా కష్టమైన పని సతీష్ గారు కాకపోతే చేయాల్సినటువంటి దౌర్భాగ్యం వాళ్ళు మనకు వదిలేశారు కాబట్టి చెయ్యాలి ఇవాళ ఎందుకనంటే తాత్కాలిక భవనాలు అంటే ట్రాన్సిట్ బిల్డింగ్స్ అంటాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బిల్డింగ్స్ ఆ జియో అదే బేసిక్గా వీళ్ళు ఏదైతే జియో పట్టుకు మాట్లాడతారో జియో ఏంటంటే మనం ఇవాళ రోజున ఒక కొన్ని బిల్డింగ్స్ కట్టాము బికాస్ వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా మన కార్యకలాపాలు స్టార్ట్ చేయాలి కాబట్టి కొన్ని బిల్డింగ్స్ కట్టాము వాటిని తర్వాత మనం ఇంకా హయ్యర్ ఎండ్లో వేరే బిల్డింగ్స్ కట్టినప్పుడు వీటి నుంచి మనం వేరే వాటికి మూవ్ అవుతాం సింపుల్ లాజిక్ అక్కడ సింపుల్గా అండ్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే చెత్త ప్రచారం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెత్త ప్రచారం చేశారు మళ్ళీ ఇవాళ మళ్ళీ ప్రతిపక్షంలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అదే చెత్త ప్రచారం చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కదా 2019 నుంచి 24 వరకు అప్పుడు ఎక్కడ కూర్చొని మీరు పరిపాలన నిలబెట్టారు ఎక్కడ కూర్చున్నారు మంత్రులు ఎక్కడ కూర్చున్నారు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడు అధికారులు ఎక్కడ కూర్చున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చున్నారు ఎమ్మెల్సీలు ఎక్కడ కూర్చున్నారు హైకోర్టు అనేటువంటిది ఎక్కడి నుంచి నడిచింది సెక్రటేరియట్ ఎక్కడుండింది ఏ మీరు ఏమైనా కొత్తగా కట్టారా అవే కదా బిల్డింగ్స్ అవే కదా బిల్డింగ్స్ వాటినే వాడారు కదా అంటే వీళ్ళకి అసలు చదువు రాదంతా ఇంకేం చేయలేం మనం దానికి అండ్ ఇంకోటి ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ఏమంటారంటే అంటారు చూసారా నక్కకి నాగలోకానికి లింక్ పెట్టినట్టు అని అంటూ ఉంటారు లేదంటే ఇంకో సామెత వాడాలి అని అంటే బోడిగుండికి అన్నట్టుగా ఉంటుంది కానీ నేనేమంటానంటే అసలు ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారు ఇవాళ 5 నెలల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని మనం ఒకసారి విశ్లేషిస్తే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాం ఎక్కడ ఏం చేస్తున్నాం ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాం ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే దాని నిన్న డౌట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఆన్ జూమ్ కాల్ అంటే ఒక పనిమంతుడు గనక మంత్రిగా ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది నారా లోకేష్ గారు అంత బ్యూటిఫుల్గా ఎగ్జిబిట్ చేసేసారు జస్ట్ విత్ అ జూమ్ కాల్ 140 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో దాని గురించి పోటీ పడుతుంటే అన్ని రాష్ట్రాలని కూడా ఒక రకంగా ఇచ్చేసుకొని మనం ఆ ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి తీసుకురాగలిగాం ఎలా జరిగింది అది ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక మంత్రి అక్కడ పనిచేశారు కాబట్టి జరిగింది మేమేమో 140 లక్షల ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ప్లాంట్ రూపకంలో ఇంకో 100 కోట్లు వేరే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బీపీసీఎల్ కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటి రూపకంలో ఇన్వెస్ట్మెంట్స్ అని మేము మాట్లాడుతుంటే గత 5 నెలలుగా 600 కోట్లు పెట్టి మేము ప్యాలెస్ కట్టాము చూసారా మీరు 600 కోట్లు పెట్టి మేము ప్యాలెస్ కట్టాము 30 కోట్లు 40 కోట్లు పెట్టి మేము సెట్ వేసుకున్నాం ఇంటి ముందర గుడి సెట్ వేసుకున్నాం లేకపోతే మేము 3000 కోట్లు రంగులేసి రంగులు తీయడానికి వాడుకున్నాం లేకపోతే మేము 400 కోట్లు 400 కోట్లు అనుకుంటా 400 కోట్లు మేము సాక్షి పత్రికకి ఇచ్చుకున్నాం లేకపోతే 1100 కోట్లు మేము అడ్వర్టైజ్మెంట్స్కి ఇచ్చుకున్నాం ఇలా చెప్తున్నారు వాళ్ళు మేము చాలా సింపుల్గా
మేమేం వర్క్ చేస్తున్నాం, వర్క్ ప్రజల ముందర పెడుతున్నాం, మేము ఇన్ని వేల కోట్లు మేము పెన్షన్ రూపకంగా ఇస్తున్నాం, ఇన్ని వేల కోట్లు మేము ఇవాళ రోజున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం, దీపం పథకంతో ప్రజలకు ఈ రకంగా ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇబ్బంది కలగకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మేము రవాణాకి సంబంధించినటువంటి ఉచిత రవాణా ఏదైతే బస్సులకు చెప్పామో దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేస్తున్నాం, తల్లికి వందనాన్ని మేము ముందరకు తీసుకెళ్తున్నాం. ఇలా మేమేమో వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్, వాళ్ళేమో మేము 600 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాం, మీరేం వాటి వాటి ఎందుకు కట్టేవరా నాయన బిల్డింగ్, అసలు ఏం చేసావు ఆ బిల్డింగ్, ఎవడన్నా వచ్చినోడు ఎవడన్నా సరే ఎక్కడైనా సరే 37 లక్షలు పెట్టి ఒక కమోడ్ని వాడతాడు ఎవడన్నా, నాకు ఒక విషయం చెప్పండి, ఎన్నో లక్షలు పెట్టి షాండ్లీర్లు పెట్టారట, ఎవడి కోసం పెట్టావు, ఏం చేయాలి ఇప్పుడు దాన్ని, మా బాధ ఏంటో చెప్పమంటారా, 600 కోట్లు ప్రజాధనం ఉపయోగించాడు అక్కడ ఎందుకు, ఎవడో చెప్పాడు దిక్కుమాలిన వాడు, నువ్వే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నావు, ఇంకా నీకు ఈ ప్యాలెస్లన్నీ అయిపోయి దీని మీద నీ మోజు తీరిపోయింది, మిగతా ప్యాలెస్ల మీద రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టుకో, ఎగ్జాక్ట్లీ సముద్రానికి ఆపోజిట్లో నువ్వు కూర్చుంటే బాత్రూంలో కూర్చున్నా నీకు సముద్రం కనపడాలి, అలాంటి ఒక వ్యూ తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని ఎవడో దిక్కుమాలినోడు ఎవడో చెప్పాడు, ఆడి మాటల్ని పట్టుకొని ఈ మహానుభావుడు పోయి అక్కడ 600 కోట్లు ఇలా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏం చేయాలి మేము, దాన్ని ప్రజాధనం ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ఎందుకు చేశాడో ఎవరికి తెలీదు, దాని నుంచి రూపాయి ఇవాళ మళ్ళీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, దాన్ని ఎలా మేము ఏ రకంగా అయినా సరే మళ్ళీ దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక తపనతోటి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్ళి అక్కడ చూసి వాట్ కెన్ వీ డూ విత్ దిస్, ఇప్పుడు ఒక పిచ్చోడు ఒక పని చేశాడు దాన్ని ఎలా మేము రెక్టిఫై చేసుకోవాలి కదా, తప్పదు కదా, డబ్బులు ప్రజలవి కదా, వదిలేయలేం కదా, బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేయలేం కదా, సో దాన్ని ఎలా మేము రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దాన్ని ఏదో ఒక రకంగా సమ్ యూజ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ అని ఆలోచన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టెంపరీ బిల్డింగ్స్ కట్టేవాడు మీకు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు టెంపరీ బిల్డింగ్స్ కట్టారని చెప్పాడా, ట్రాన్సిట్ బిల్డింగ్స్ అంటారు, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, నువ్వు చదువుకో ఇప్పటికన్నా ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళు చదువుకో, ట్రాన్సిట్ బిల్డింగ్స్ అంటే ఏంటో తెలుసా, ఆ జీవో ఎందుకు ఇచ్చారో తెలుసా, తెలీదు. ఇవన్నీ కాదు సతీష్ గారు, నేను ఒక సింపుల్ మాట చెప్తాను, నథింగ్ మోర్ నథింగ్ లెస్, 5 నెలల్లో మేము తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లెక్క నేను మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎక్కడెక్కడ కంపెనీలు మేము ఇచ్చేయబోతున్నాం అంటే ల్యాండ్ చేయబోతున్నాం, ఇన్ హౌ మెనీ డేస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ల్యాండ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి మేము తీసుకొస్తాం. 5 నెలల్లో మేము ఏం చేసాము, 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు, చర్చకు సిద్ధమా వాళ్ళు, అప్పుడు ఎవరో ఒక మంత్రి ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు ఈ మధ్య అసలు కనబడుతున్నాడు ఎక్కడన్నా, ఏదో మంత్రి అనేవాళ్ళు ఆయన ఏదో మంత్రి అనేవాళ్ళు సరే, ఆయన పేరు ఏదో గుడివాడ మన్నాదో ఏదో ఉంది కానీ ఆయన ఏదో మంత్రి అనేవాడు, ఉన్నాడు ఎక్కడన్నా, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఫర్ ద పాస్ట్ 5 ఇయర్స్ ఎప్పుడైనా సరే హ్యావ్ యూ ఎవర్ సీన్ ది ఐటీ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గో అవుట్ అక్రాస్ ద వరల్డ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, చూసారా ఎప్పుడన్నా, చూడలేదే. ఇప్పుడు ఈ 5 నెలల్లో అటు తండ్రి ఇటు కొడుకు ఒకసారి ఈనా రాష్ట్రంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఏ రకంగా తీసుకురావాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ ది ఇన్ థింగ్, ఇప్పుడు ఏఐ మనకి అంటే విచ్ ఇస్ ది బెస్ట్ టెక్నాలజీ ఫర్ అస్, విచ్ వేర్ వీ కెన్ యూజ్, ఇదంతా చేస్తుంటే వీళ్ళు పనికిమాలి కూర్చొని పనికిమాల మాటలు మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తికి 5 సంవత్సరాల పాటు ఇలాంటి వ్యక్తి చేతుల్లో 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఉందంటే రాష్ట్రం ఎంత కోల్పోయింది అనేటువంటిది మళ్ళీ మళ్ళీ తలుచుకున్నా కొద్దీ బాధ నిజంగా కలుగుతూ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటైతే చెప్తున్నాం, వాళ్ళు ఎన్ని పిచ్చి రాతలు రాసిన ఆ సాక్ష్య పత్రిక కాదు, అక్కడ పనిచేసే వాళ్ళు జర్నలిస్ట్ అనాలో లేదో కూడా నాకు తెలియదు, యువర్ జర్నలిస్ట్ మీకు తెలుసు బెటర్గా, జర్నలిస్ట్ అనేవాడు ఎలా ఉండాలి, జర్నలిస్ట్ అనేవాడు ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకమైనటువంటి ఒక అనలిటికల్ థింకింగ్లో ఉండాలి, విమర్శ చేయి తప్పని నేను అనట్లేదు కానీ అట్లీస్ట్ లాజిక్ ఉండాలి కదా విమర్శ చేయడంలో, సో అది కూడా లేనటువంటి వాళ్ళు మరి అక్కడ ఉన్నప్పుడు మరి భారతీరెడ్డి గారు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి జర్నలిస్ట్లు అనేటువంటి పేరుతోటి వాళ్ళని ఐ డోంట్ నో వాట్ దే ఆర్ రన్నింగ్ దేర్, దాని పత్రిక అన్నాలా ఏమన్నాలో కూడా నాకు తెలియదు, సో ఇట్స్ లెఫ్ట్ దెమ్. కానీ మేము అత్యంత కమిట్మెంట్ తోటి, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కమిట్మెంట్ తోటి రాష్ట్రాన్ని ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ స్టేజ్లోకి తీసుకెళ్లేటువంటి దీంట్లోనే ఉన్నాం, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలతో మాకు సంబంధం లేదు.